బ్యాక్ టు న్యూస్. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో గతేడాది వ్యవధిలో 30 లక్షల ఓట్ల జాబితా నుంచి తొలగించేశారు. వాటిలో దాదాపు సగం అంటే 14.26 లక్షల ఓట్లు వలస వెళ్లిన వారివి అంటూ తీసేయటంపై అనుమానాలు నెలకొన్నాయి. వలసల పేరిట నిజంగా అనర్హుల ఓట్లు తొలగించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. ఈ ముసుగులో ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లు గల్లంతు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓట్ల తొలగింపు జాబితాలో మృతులు, పునరావృతం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకు నిరుద్ధంగా వలసల పేరిట అసాధారణ స్థాయిలో ఓట్లు తీసేయడం, అది కూడా మరో 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో తొలగించడంపై అనుమానాలు నెలకొన్నాయి. జనవరి 6 నుంచి 2023 జనవరి 5 మధ్య అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 11,23,000 ఓట్లు తొలగించగా ఇందులో వలసల పేరిట 112,000 ఓట్లు తీసేశారు. అదే ఈసారి 2023 జనవరి నుంచి 2024 జనవరి మధ్య ఒక్క వలసల పేరుతోనే 14,26,000 ఓట్లు తొలగించారు. ఏడాదిలో అన్ని విభాగాల్లో కలిపి తీసేసిన మొత్తం ఓట్లలో ఇది 47.53%. నిజంగానే ఆ తొలగించిన ఓట్లన్నీ వలస వెళ్లిన వారివేనా, అర్హులవన్నీ ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఫామ్ 7 దరఖాస్తులు పెట్టే నేర నిరూపిత కుట్రను వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థీకృతం చేసిందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. తప్పుడు సమాచారంతో ఫామ్ 7 దరఖాస్తులు పెట్టి ప్రతిపక్షాలకు మద్దతిచ్చే వారి ఓట్లు తొలగించే నేరపూరిత కుట్ర పర్చూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలైంది. అక్కడ ఏకంగా 13,000కు పైగా ఓట్లు తొలగించేశారు. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే సదరు వ్యక్తికి లేదా వారి కుటుంబ సభ్యులకు అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలి. వారిని విచారించి సమాధానం సేకరించి లేకపోతేనే తొలగించాలి. అయితే వైసీపీ నేతలు, వాలంటీర్లు, కొంతమంది బీఎల్ఓలు కుమ్మక్కై అనేక నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల మద్దతుదారులకు చెందిన ఓటర్లకు నోటీసులు ఇవ్వకుండా వారిని తెలియనీయకుండానే ఓట్లు తొలగించేశారన్న ఫిర్యాదులున్నాయి. ప్రధానంగా విద్యా ఉపాధి కోసం తాత్కాలికంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి స్వగ్రామాలకు తిరిగొచ్చే వారిని గుర్తించి ఓట్లు తీసేయించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, లోపాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు చెప్పినా ఎన్నికల సంఘం తీరు మారలేదు. వలసల పేరిట భారీగా ఓట్లు తొలగించేసిన ఎన్నికల సంఘం తుది జాబితాలోనూ సరిదిద్దలేదు. ఏ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చూసినా మృతుల పేర్లు కనిపిస్తూనే ఉన్నాయి. అన్ని రకాలుగా అర్హులై ఉండి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జాబితాలో చోటు దక్కలేదు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను కొనసాగిస్తున్నారు. అర్హతలున్నప్పటికీ మరికొందరి పేర్లు జాబితా నుంచి తొలగించేశారు. అసలు ఉనికిలో లేని వ్యక్తుల పేర్లు తుది జాబితా రూపొందించింది.